రైట్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డికి సంబంధించి, కామారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కనబడతా ఉంది. పాదయాత్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతుంది అన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రణయ్. ఏదైతే నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర గత దాదాపుగా 11 రోజులుగా జరుగుతూ ఉంది. అయితే దాదాపుగా ఏదైతే నిజామాబాద్ లో అయితే వారం రోజులు చేపట్టిన అనంతరం కూడా కామారెడ్డి జిల్లాకి 3 రోజులుగా అయితే కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కూడా అనేక స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపై ఆయన దృష్టి సాధిస్తూ ప్రజల్లో ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒకవైపు టిఆర్ఎస్ ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల పైన అయితే మొత్తం దానికి అంత సంబంధించినంత డాటా తీసుకొని ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాల్పడుతుంది, అక్రమాలకు పాల్పడుతుంది అని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఏదైతే క్వశ్చన్ పేపర్ లీక్ సంబంధించిన కూడా ఇట్లాంటి అనేక ఆరోపణలు అయితే ప్రభుత్వాన్ని అయితే ఏవైతే చెప్తా ఉందో అవన్నీ కూడా ఆరోపణలు అన్ని కూడా క్లియర్ కట్ గా తీసుకొని ఆయన మీడియా ముందు అయితే ఎక్కడెక్కడ ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా ఈ రోజు చూసుకున్నట్టయితే కామారెడ్డి జిల్లాలోని బాన్సోడ నియోజకవర్గంలో ఆయన పర్యటన అయితే కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక్కడ నసరులాబాద్ మండలంలో అయితే ఒక భారీ బహిరంగ సభను కూడా ప్లాన్ చేశారు. డైలీ వారీగా కూడా ఉదయం సంబంధించినటువంటి పాదయాత్ర ఏదో పాదయాత్ర చేస్తూ ప్రజలలో అయితే గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది, ఇప్పుడు తాజాగా అయితే వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదన్నట్టుగా కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులపై ఆయన ఎండగడుతున్న పరిస్థితి ఉన్నా కూడా ఇక్కడ సొంత పార్టీలో కూడా వర్గపోరుంది. తాజాగా చూసుకున్నట్టయితే నిన్న కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో జరిగినటువంటి ఏదైతే ఈ పాదయాత్రలో భాగంగా అయితే ఇరు వర్గాల మధ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద లీడర్ల మధ్య వాళ్ళ వర్గీయులు కూడా ఘర్షణ వాతావరణం చేస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే కాంగ్రెస్